చౌమహల్లా ప్యాలెస్ చార్మినార్ దగ్గరలోనే ఉంటుంది ఫ్రెండ్స్. సో దీని టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 10:00 నుంచి ఈవినింగ్ 5:00 వరకు. సో బయట వచ్చే హ్యూజ్ పార్కింగ్ స్పేస్ కూడా ఉంటుంది మనకి. సో చూడండి, ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్. సో చాలా అంటే చాలా పెద్ద తలుపులు, కంపౌండ్ వాళ్ళు కూడా చాలా అంటే చాలా ఉన్నాయి చూడండి. దాదాపు 14 ఎకరాల్లో ఈ చౌమహల్లా ప్యాలెస్ అయితే ఉన్నది. సో లోపల వచ్చేసి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ కావద్దు. సో దీంట్లోకి వెళ్ళడానికి ఒక పర్సన్కి 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ప్రజెంట్ వచ్చేసి. సో ఒకవేళ మనము మొబైల్తో అలా షూట్ చేసుకోవాలి అనుకుంటే అయితే పర్మిషన్ కార్డు మాదిరి మనకు 100 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాలి, అది కూడా ఇస్తారు. మ్యాక్సిమం అయితే అది అవసరం లేదు. ఏమంటే నేను వ్లాగింగ్ చేస్తున్నా కాబట్టి ఎవరన్నా అక్కడ ఏమైనా ఇబ్బంది చేస్తారేమో అనేసి తీసుకున్నాను. మిగతా వాళ్ళు అయితే ఎవరు తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం లోపలికి ఎంటర్ అవ్వగానే కొద్ది దూరం వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ ఒక చిన్న రూమ్ అయితే ఉంటుంది. ఈ రూమ్లలో నిజాముల కాలం నాటి డ్రెస్సెస్, వాళ్ళ కాస్ట్యూమ్స్ ఇవన్నిటితో ఒక రూమ్ అయితే ఉంటుంది. సో అక్కడ ఫోటో గ్యాలరీ ఉంటుంది, ఫోటో షూట్ చేస్తారు మనకి. సో ఒక ఫోటోకి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో మనకు కావాలంటే ప్రింట్ కూడా తీసిస్తారు. సో ఇప్పుడు ఈ ప్లేస్ ఉన్నది కదా, ఈ రూమ్స్ అన్నీ కూడా రాజుల్ని కలవడానికి వచ్చిన వాళ్ళకి గెస్ట్ రూములు మారి, గెస్ట్ హౌస్లు అంటారు కదా, అలా ఆ రూమ్లలో వాళ్ళని ఉంచేవాళ్ళు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి సమాన్ బంగ్లా. సో ఇక్కడ వచ్చేసి చాలా అంటే చాలా పెద్ద పెద్ద రూమ్స్ ఉన్నాయి. అన్నీ కూడా ఇప్పటికి కూడా ఆల్మోస్ట్ చెక్కు చెదరకుండా విత్ డిజైన్తో సహా అలానే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ చౌమహల్లా ప్యాలెస్లో అయితే. సో ఈ ఫిరంగులు చూడండి, ఇనప ఫిరంగులు ఉన్నాయి. సో ఇటుపక్క ఒకటి అటుపక్క ఒకటి రెండు ఫిరంగులు అయితే ఉన్నాయి. సో మీడియం సైజ్ ఫిరంగులు ఉన్నాయి. ఇంకా కొద్దిగా ముందరకు వెళ్ళామంటే మనకు ఇంకా పెద్ద సైజ్ ఫిరంగులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. దీని నిర్మాణం సలాబత్ జంగ్ అనే రాజు 1750లో ప్రారంభించారు. అసఫ్ జాహ్ అనే 5వ నిజాం దీనిని 1857 నుండి 1869 మధ్యలో పూర్తి చేశాడు ఫ్రెండ్. ఈ నిర్మాణాన్ని మొత్తం కూడా టెహరన్లోని షాహే ఇరాన్ సౌధం యొక్క నమూనాగా భావిస్తారు. సో ఇదంతా చూడండి, మొత్తం వాటర్ ఫ్రంట్ విత్ గార్డెన్ ఫ్రెండ్స్. సో చాలా వరకు స్పేస్ అయితే ఉన్నది ఇక్కడ కూర్చోవడానికి. బట్ మేము వెళ్ళిన రోజు అయితే ఇక్కడికి ఎవరిని అలౌ చేయలేదు. సండే కాబట్టి ఎక్కువ మంది వస్తారేమన్నా అనే ఉద్దేశంతో అలౌ చేయలేదేమో. సో ఇక్కడ కూడా చూడండి ఫిరంగులు ఉన్నాయి. ఇలాంటి ఫిరంగులు అక్కడి ఎంట్రన్స్ వరకు అక్కడొకటి ఫిరంగులు అయితే ఉన్నాయి. సో చాలా వరకు ఫిరంగులు ఉన్నాయి ఈ చుట్టుపక్కల అయితే ఈ గార్డెన్లో. సో దీని వచ్చేసి చౌమహల్లా ప్యాలెస్లో క్లాక్ టవర్ అని పిలుస్తారు. సో పైన ఒక గడియారం అయితే ఉంటుంది. ఆ గడియారము దగ్గర 250 సంవత్సరాల నుంచి పనిచేస్తుందంట. సో దీనిని గడియారాలు రిపేర్ చేసే ఒక ఫ్యామిలీ ప్రతి వారం వచ్చి చెక్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మళ్ళీ రీకన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు ఆ క్లాక్ టవర్ని. ఖిల్వత్ ముబారక్, హార్ట్ ఆఫ్ ద ప్యాలెస్ అంటే ఈ యొక్క చౌమహల్లా ప్యాలెస్లో ఈ బంగ్లాని ఖిల్వత్ ముబారక్ అంటారు. సో ఇది వచ్చేసి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. బయట నుంచి ఎంత అందంగా ఉందో లోపల కూడా అంతే అందంగా అంతే అద్భుతంగా ఉంటుంది. లోపలికి ఎంటర్ అవ్వగానే ఇలా ఉంటుంది. ఒకసారి పైన డిజైన్ చూడండి. ఇప్పటి జనరేషన్లో ఎవరైనా ఇంత డిజైన్ చేయగలరా? ఆ జనరేషన్ కాబట్టి ఆ రేంజ్ డిజైన్స్ అయితే ఉన్నాయి. సో చూడండి ఎంత స్ట్రక్చర్, ఎంత అద్భుతంగా, ఎంత డిజైనింగ్గా ఉన్నదో పూర్తిగా పైన స్లాబ్ అంతా కూడా. సో ఈ పిల్లర్స్ అన్నీ కూడా పాలరాతి పిల్లర్స్ ఫ్రెండ్స్. సో కింద కూడా పాలరాతి బండలతోనే నిర్మించారంట ప్లాట్ఫామ్ మొత్తం కూడా. సో మీకు ఎదురుగా కనబడుతుంది కదా, అదే రాజుగారి సింహాసనము. సో ఇక్కడే నిజాములంతా కూర్చుండేసి
సో దర్బార్ ఏర్పాటు చేసుకునేవారు. దర్బార్ అంటే సమావేశం ఫ్రెండ్స్. సో తీర్పులు ఇస్తూ ఉంటారు కదా, అదంతా కూడా ఈ ప్లేస్లోనే. సో వాళ్ళు ఏదైనా ఫంక్షన్ లాంటివి కానీ ఎలాంటి జరుపుకోవాలన్నా కూడా ఈ ప్లేస్లోనే ఇక్కడ జరుపుకునేవారు. సో మీకు అక్కడ సింహాసనం కనిపించింది కూడా, దాని సింహాసనానికి ఒక పేరు కూడా ఉంది, తక్తే నిషాన్ అనేసి. సో చూడండి, మొత్తం కూడా హాల్ మొత్తం కూడా చాలా అంటే చాలా అద్భుతమైన డిజైనింగ్తో ఉంటుంది ఫ్రెండ్స్. సో మీకు పైన లైట్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ లైట్స్ వచ్చేసి బెల్జియం నుండి తెప్పించారంట. సో దగ్గర దగ్గర 19 ఉన్నాయి, వాటన్నిటిని కూడా జూమర్లు అని పిలుస్తారు. సో వాటిలలో క్యాండిల్స్ పెట్టి వెలిగించేవారంట అప్పట్లో. సో బెల్జియం నుంచి దగ్గర దగ్గర 19 అయితే ఉన్నాయండి, అవి బెల్జియం నుంచి తెప్పించారంట ఫ్రెండ్స్. చూడండి, వీటిలలో క్యాండిల్స్ వెలిగించి అప్పట్లో లైటింగ్ కోసం ఉపయోగించేవారు. మొత్తాన్ని వీటన్నిటిని జూమర్లు అని పిలుస్తారు. ఈ హాల్లోంచి లెఫ్ట్ సైడ్ కొద్దిగా ముందరికి వెళ్ళామంటే మనకు ఒక రూమ్ అయితే వస్తుంది. ఆ రూమ్లో చూడండి, నిజాముల వారి మొత్తానికి సంబంధించిన వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్న ల్యాండ్స్ కానీ, వాళ్ళకి సంబంధించిన ప్యాలెస్లు కానీ మొత్తం కూడా ఫోటో గ్యాలరీ మాదిరి తీసి క్లియర్గా ఈ రూమ్లో అయితే పెట్టారు. సో మీరు ఫోటో గ్యాలరీలో చూసిన కొన్ని ప్యాలెస్లు మినీ సైజులో కూడా ఉన్నాయి చూడండి. సో వీటిని మ్యూజియంలో బాక్సులలో పెట్టినట్టు పెట్టారు కింద. సో గ్లాస్ బాక్స్ వేసి గ్లాస్ బాక్సులలో వీటన్నిటిని ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్, చూడవచ్చు మీరు. సో ఫ్రెండ్స్, ఇదంతా కూడా మనీ ఫ్రెండ్స్. చూడండి, ఇవన్నీ కూడా ఆ జనరేషన్లో ఆ నిజాములు యూజ్ చేసిన మనీ అని అనుకుంటున్నాను. సో ఎందుకంటే దీనిపైన ఉండే అక్షరాలు మొత్తం కూడా అరబిక్లో ఉన్నాయి. సో కాయిన్స్ కూడా ఉన్నాయి చూడండి. సో ఈ నోట్లపైన ఉండే అక్షరాలు మొత్తం కూడా అరబిక్లో ఉన్నాయి. సో మొత్తం కూడా చాలా వరకు నోట్లు ఉన్నాయి, ప్లస్ కాయిన్స్ కూడా ఉన్నాయి చూడవచ్చు. ఇది ఎంతెంతనో బాగా కాస్ట్లీ అయితే మనం కుమ్మేసుకోవచ్చు, కుమ్మేసుకుంటే మనల్ని కుమ్మేసుకుంటారు. సో ఈ రూమ్ వచ్చేసి అదే హాల్లోంచి వెళ్తే సెకండ్ రూమ్ ఫ్రెండ్స్. సో ఇక్కడ వచ్చేసి మొత్తం కూడా నిజాముల్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరెవరు ఉండారో వాళ్ళకి సంబంధించిన మొత్తం ఫొటోస్ అయితే ఉన్నాయి ఈ రూమ్లో. మొత్తం కూడా ఫోటో గ్యాలరీనే ఈ రూమ్ మొత్తం కూడా. సో ప్రతి ఒక్క రూమ్ కూడా ఎంతో డిజైనింగ్గా ఎంతో అందంగా నిర్మించారు ఆ జనరేషన్లో. సో చూడవచ్చు, మొత్తం ఏ టు జెడ్ ఫొటోస్ అయితే ఈ రూమ్లో ఉన్నాయి. సో పెయింటింగ్స్ కూడా వాళ్ళు ఆ జనరేషన్లో వేసుకున్న పెయింటింగ్స్ కూడా ఈ రూమ్లో ఉన్నాయి ఫ్రెండ్స్. సో చూడండి, డిజైనింగ్ అప్పట్లో డిజైన్స్ వేసుకున్న హాల్స్ కానీ ఇలాంటివి ఏ టు జెడ్ మొత్తం కూడా ఈ యొక్క రూమ్లో అయితే ఉన్నాయి. సో ఇదంతా చూడండి, సో నిజాం ఫ్యామిలీ అనుకుంటా. సో ఈయన మెయిన్ నిజాము, వీళ్ళంతా మిగతా ఫ్యామిలీ ఫ్రెండ్స్. సో చాలామంది అయితే ఉన్నారు అప్పట్లో, ఎక్కువగా పెయింటింగ్ వేయించుకునేవారు కదా. సో ఫ్రెండ్స్, మనం బయట హాల్ చూసాం కదా, ఆ హాల్ వచ్చేసి ఇదే ఫ్రెండ్స్. సో చూడండి, అక్కడ చూసిన సింహాసనం కూడా రాజు ఇక్కడ కూర్చోన్నారు చూడండి, అదే సింహాసనం పైన. సో అక్కడ ఏమైనా ప్రజలకు కానీ ఇబ్బందులు కలిగితే వాళ్ళకి తీర్పులు ఇచ్చుకుంటా అలాంటి సమావేశ హాల్ అది. సో ఈ రూమ్ మొత్తం కూడా ఆల్మోస్ట్ అన్ని ఫొటోసే ఉన్నాయి ఫ్రెండ్స్, చూడవచ్చు. ఇక్కడ చూసే కూడా అన్ని ఫొటోసే ఉన్నాయి ఈ రూమ్ మొత్తం కూడా.
సో కింద రూమ్స్ అయిపోతేనే పైన ఫస్ట్ ఫ్లోర్లకి తాపలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళామంటే మనం రాజుగారి డ్రెస్సింగ్ రూమ్ లాంటి ప్లేస్లోకి అయితే వెళ్ళచ్చు. సో చూడొచ్చు మొత్తం కూడా ఆ జనరేషన్లో వాళ్ళు యూజ్ చేసిన డ్రెస్సులు, సో ఒరిజినల్ డ్రెస్సులు, చెప్పులు ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టారు ఫ్రెండ్స్. సో డ్రెస్సింగ్ టేబుల్ అంట, మిర్రర్స్ అంట, అవన్నీ ఉపయోగించిన వస్తువులన్నీ కూడా ఈ రూమ్లో అయితే ఉన్నాయి. సో చూడండి అద్దము, సో ఇవన్నీ కూడా వాళ్ళు ఉపయోగించిన ఒరిజినల్ దుస్తులు ఫ్రెండ్స్. చూడొచ్చు మీరు మొత్తం కూడా. సో ఇది వచ్చేసి ఉమెన్స్ జాకెట్, ఆడవాళ్ళ దుస్తులు ఫ్రెండ్స్. చూడొచ్చు మొత్తం కూడా దగ్గర దగ్గర 18th century అదంట ఇది. సో చెప్పులు, చిన్నపిల్లల చెప్పులు, చిన్నపిల్లల డ్రెస్సులు, పర్సులు, ఏ టు జెడ్ వస్తువులన్నీ కూడా ఈ రూమ్లో అయితే ఉన్నాయి. సో చూడొచ్చు ఆ పక్కన ఫోటోలో ఉన్న ఒరిజినల్ క్యాపు, షూస్ కూడా ఇక్కడే ఉన్నాయి. ఈ రూమ్ మొత్తం కూడా వంట సామాన్లకు సంబంధించినవి ఉన్నాయి ఫ్రెండ్స్. సో కప్పులు, ప్లేట్లు, జగ్గులు, కాఫీ సాసర్లు, ఇలా ఆల్మోస్ట్ అన్నీ కూడా ఇవే ఉన్నాయి ఈ రూమ్ మొత్తం కూడా. సో అన్నిటినీ ఒక పెద్ద బాక్స్లో వేసి, మిర్రర్ వేసి దాంట్లో అయితే పెట్టేశారు. సో మొత్తం ఏ టు జెడ్ ప్రతి ఒక్క రూమ్ కూడా చూడొచ్చు అన్నీ కూడా ఇలానే పెట్టేశారు. సో ఇవన్నీ కూడా సిల్వర్టీ. సో అక్కడ చూడండి వాళ్ళ డైనింగ్ హాల్ అప్పుడు యూజ్ చేసేది. సో చాలామంది ఇప్పుడు బర్త్డేస్కి
ఇలాంటి కప్స్ పైన ఫొటోస్ ప్రింట్ ఇస్తున్నారు. సో కానీ అప్పట్లోనే చూడండి, 80s 90s లోనే ఈ కప్స్ పైన వాళ్ళ ఫొటోస్ అయితే ప్రింట్ చేస్తున్నారు. సో చాలా గ్రేట్ కదా ఇది. సో మనమంతా ఇప్పటి టెక్నాలజీ అనుకుంటాం, కానీ టెక్నాలజీ మొత్తం ఎప్పటిలోనో పాతకాలంలోనే అప్డేట్ అయి ఉన్నది మొత్తం కూడా. సో ఇక్కడి నుంచి అసలైన చౌమహల్లా ప్యాలెస్ కింగ్డమ్ కనుస్తుంది. సో ఆ కాలపు నాటి యుద్ధ కత్తులు, అలాగే యుద్ధ సామాగ్రి, తుపాకులు, A to Z మొత్తం వస్తువులని ఇప్పటి నుంచి మొత్తం ఉంటాయి.